सहना ववतु सहनौ भुनक्तु सहर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम नमः। हरि ओम। श्रीमद्भागवतम प्रथम स्कंदम చివరి అధ్యాయం 19వ అధ్యాయం 22 శ్లోకాలు పూర్తి చేశాం. మిగతాది ఈరోజు పూర్తి చేసేద్దాం. చూడండి 22వ శ్లోకం వరకు పరీక్షితుడు ప్రాయోపవేశం చేయుటకై గంగానది తీర ప్రాంతంలో శుక్రతాళ్ళు అని అంటారు ఆ ప్రదేశానికి వెళ్ళి గంగలో స్నానం చేసి గంగకు దక్షిణం వైపున ఉత్తర దిక్కుకు తిరిగి అక్కడ కూర్చున్నాడు. సకల ఋషులు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళకందరికీ ఆయన నమస్కరించి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరినీ ప్రార్థించాడు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూనే చేయకూడని పని చేసిన నా మీదనే మీకు ఇంత అభిమానం ఉంది అంటే నేను ధన్యుణ్ణి. మరి ఆయన వాళ్ళని అడుగుతున్నాడు. ఏంటి ఏమడుగుతున్నాడు చూడండి 23వ శ్లోకం. సమాగత సర్వత ఏవ సర్వే वेदा यदा मूर्तिदरास्त्रि पृष्टे नेहादवा मूत्र च कश्चनार्दः ऋते परानुग्रहमात्मशीलम् ततश्च वः पृच्छ्यमिमं विपृच्छेत् विश्रव्य विप्रा इति कृत्यतायाम् सर्वात्मनामि सर्वात्मनाम्रियमाणैश्च कृत्यम् शुद्धं च तत्रामृष ताभियुक्ता तत्रागमद् भगवान् व्यासपुत्रो यदृच्छया गामटमानोनपेक्षः अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो
ऋतश्च बालैरवदूतवेषः म्यूट लो पेट्टुकोंडि अंदरू डिस्टर्बेंस वस्तुंदि ఆయన అంటున్నాడు మహానుభావులైనటువంటి మీకు ఎక్కడెక్కడో నివసిస్తూ చుట్టూ ఉన్నటువంటి సర్వ జనులని ఉద్ధరింపజేయడమే మీరు లక్ష్యంగా పెట్టుకొని మీ జీవితాలని నడుపుకుంటూ ఉంటారు. సాధువు యొక్క లక్షణం ఎవరయ్యా, సజ్జనుడి యొక్క లక్షణం ఏమిటి అని అంటే, నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అని అనుకోడు. జనరల్గా చూడండి, కుక్క కనిపించిందంటే లక్ష్మీదేవి లేదా భైరవుడు అని అంటారు. అవును, ఆడకుక్క కనిపిస్తే లక్ష్మీదేవి అని అంటారు. తిట్టరు కుక్కను, తిడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అడు మా కుక్క కనిపిస్తే భైరవుడు అని అంటారు, భైరవుడు అంటారు కదా. ఆయన అదే క్షేత్రపాలకుడు అండి కాశీ నగరానికి. అందులో ఆయనకు అత్యంత ఇష్టమైన వాడు పరమశివుడికి అని. పిల్లి కనిపిస్తే, పిల్లి కనిపిస్తే ఏం చేయడం, పాడి పిల్లి అని చెప్తారు. ఒకవేళ ఏదైనా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి కానీ అడ్డొచ్చింది అనుకోండి, ఇంకా అయిపోయినట్టే అని అంటారు. ఎందుకంటారు తెలుసా, పిల్లి ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయి ఒక ముసలాం ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉట్టి మీద పాలు తాగేసి హాయిగా వెళ్ళిపోతానని కోరుకుంటుందట. పిల్లిది దుష్టమైన స్వార్థపూరితమైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన అంట. అదైనా అందుకే ఎవరైతే ఈ విధమైన భావాలు కలిగి ఉన్నారో వాళ్ళ జీవితం వ్యర్థం అండి. అదే కుక్క కోరుకుంటుందట, 10 ఇళ్ళు ఉండాలి, 10 మంది ఉండాలి, వాళ్ళ ఇంటికి ఒక ముద్ద నాకేస్తే నా కడుపు నిండుతుంది కదా అనుకుంటుందట. అఫ్కోర్స్ దాని అవసరాన్ని కోరుకున్నప్పటికి కూడా మంది బాగా ఉండాలి, ఎక్కువగా ఇళ్ళు ఉండాలి, ఎక్కువగా మంది ఉండాలి అని కోరుకుంటుందట. దాని విశాలమైనటువంటి మనసు అండి. పైగా ఏంటి అంటే కుక్కది విశ్వాసపూరితమైనటువంటి దృష్టి అండి అంటారు కదా. అలాగే చూడండి, మనుషుల్లో కూడా ఇంతే. దానికి మహానుభావులు ఉన్నారే, వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరి కష్టాల నుండి బయటపడాలి కదా. కాబట్టి సమాజం ఆనందంతో సుఖ సంతోషాలతో వృద్ధి చెందాలి అని కోరుకుంటారట. సాధువు ఆ విధంగా కోరుకోవాలి, సజ్జనుడు అలాగా కోరుకోవాలి. అయ్యా, అలాంటి వాళ్ళు మీరందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, నేను అంత అదృష్టవంతుణ్ణి అని అంటూనే అని అంటున్నాడు. సరే ఈయన చెప్పుకున్నాడు ఏం జరిగింది ఏంటి. ఆయన హరీష్దే తప్పు, హరీష్ కుమారుడిదే తప్పు అని అనలేదు. ఏమంటున్నాడు, నాదే తప్పు అని చెప్పుకునేశాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరూ అనలేదు. అయితే చివరికి ఆయన ఏమంటున్నాడు, నాకు తెలిసిపోయింది నా చావు అత్యంత వచ్చేసింది, దగ్గరకు వచ్చేసిందని. కానీ నా విన్నపం మీరందరూ నా కోరిక తీర్చాలి. ఏమిటి అని అంటే ఆయన అడుగుతున్నాడు చూడు, ఎంతమైనా ఎంతో తతశ్చవహ పృచ్ఛమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్ర ఇతి కృత్యతాయాం సర్వాత్మనామ్రియ మాణైశ్చ కృత్యం శుద్ధంచ తత్ర తత్ర అమృషతాభియుక్త. ఆయన అంటున్నాడు, ఇట్లాంటి పరిస్థితులలో నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి. బాధ్యతలు అంటే వాస్తవానికి గృహస్థ బాధ్యతలు, రాజ్యం బాధ్యతలు అన్నీ అప్పచెప్పేసి వచ్చేశాడు, ఏమి లేవు కదా. అంటే అత్యంత తొందరగా చనిపోబోతున్నాడు అని తెలిసినటువంటి వ్యక్తి ఏం చేయాలి. కేవలం తన గురించి అడగడం కాదు, మానవుడు చివరి జీవితంలో తప్పనిసరిగా చేయాల్సిందేంటి, ఇట్లాంటి పరిస్థితుల్లో అస్సలు చేయాల్సిందేంటి. అంతేకాదు అస్సలు మానవుడు ఏం చేయాలి జీవితం సుఖపడాలి అని అంటే, ఇలాగా ఆయన అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు. నిన్న అనుకున్నాం కదా ఏదో ఒక మహా అద్భుతం జరిగింది అక్కడ అని. ఏమిటయ్యా అద్భుతం అంటే, తత్ర అగమవత్ భగవాన్ వ్యాసపుత్ర ఎదృచ్ఛయ కామటమాను అనపేక్ష. వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే ఎక్కడి నుండి అలాగా ఇట్లా వచ్చేసాడట ఒక మహానుభావుడు.
ఆయన ఒంటి మీద ఏ చిహ్నాలు లేవట. జనరల్గా బ్రాహ్మణుడైతే యజ్ఞోపేతం ఉంటుందండి, పిల్లకు ఉంటుందండి. క్షత్రుడికైనా యజ్ఞోపేతం ఉంటుందండి, పిల్లకు లేకపోవచ్చు అండి. ఒంటి మీద బట్టలు ఉంటాయండి. బ్రాహ్మణుడు నార వస్త్రాలు ధరించుంటాడండి, క్షత్రియుడు రాజసం తక్కువ ఉంటాడండి. అలాగా ఈయన ఒంటి మీద ఏ వస్త్రాలు లేవట, నూలుపో గుడ లేదట, నూలుపో గుడ లేడు. వృతస్య బాలయీ రవదూత వీష, బాలుడే లాగానే ఉన్నాడట. ఆయన ముఖం నిష్కల్మషంగా స్వచ్ఛంగా కనిపిస్తుందట. అవధూత వీష, అవధూత ఎలా ఉంటాడండి, అత్యంత ప్రసన్నమైనటువంటి వదనంతో. అవునా, ఒంటి మీద ఏ చిహ్నాలు అంటే చతుర ఆశ్రమాలకు సంబంధించిన ఏ చిహ్నాలు, చతుర్వర్ణాలకు సంబంధించిన వాటి కానీ అంటే కులాలకు సంబంధించిన వాటివి కానీ, చతుర ఆశ్రమాలు నాలుగు ఆశ్రమాలకు సంబంధించినటువంటి కానీ ఏ చిహ్నాలు లేనటువంటి వాడిని అవధూత అంటారు. ఒంటి మీద బట్టలు లేనది మాత్రాన అవధూత అని కాదు, పిచ్చోళ్ళకు కూడా ఉండవు. సంపూర్ణమైన జ్ఞానంతో ప్రసన్నమైన వదనంతో అన్ని చిహ్నాలని వర్జించేసినటువంటి వాడిని అవధూత అని అంటారు. ఆ విధంగా కనిపిస్తున్నాడట ఈయన. ఆయన పైగా ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఆయన వయసు ఎంత ఉంటుంది. తన్ జ్యేష్ఠవర్షం సుకుమార పాద కరోరు బాహ్వంస కపోల గాత్రం చార్వాయతాక్షో నసత తుల్యకర్ణ సుబ్రువావననం కంసు సుజాత కంఠం నిగూఢ జత్రం పృథుతుంగ వక్షసం ఆవర్తనాభిం వలివల్గూదరం చ దిగంబరం వక్త్ర వికీర్ణ కేశం ప్రలంబ బాహం సుమరోత్తమాభం శ్యామం సదాసి సదాపీచ్యవయోంగలక్ష్య స్త్రీణాం మనోజ్ఞం ఋషిరస్మితేన. అయితే ఆయన ఎలా ఉన్నాడయ్యా, 16 సంవత్సరాల ప్రాయంలో కనిపిస్తున్నాడట. ఇంకా ఆయన దేహాన్ని అంతటిని వర్ణిస్తూ ఉన్నారు, చదువుకోండి కావాలనుకుంటే. ఆయన ముఖం మాత్రం అలాగ 3 ముడతలతో కనిపిస్తుందట. ఏమిటి అంటే శివుడు త్రిపుండరాలు పెట్టుకుంటాడే అలాగా కనిపిస్తుందట. ముఖం అత్యద్భుతంగా ఆనందంగా కనిపిస్తుందట. ఆయన దేహం అంతా కూడా ఏంటి అంటే సాక్షాత్ భగవంతులే లోపలికి వచ్చి ఉన్నాడు. ఈయన యోగులకే యోగండి, సుఖయోగి ఇంద్రుడు అని అంటారు ఆయన్ని. ఆయన వచ్చి కూర్చున్నాడు. తర్వాత వర్ణన చేయబడతాయి ఇదంతా కూడా ఏంటి అని అంటే ఆయన భాగవతం చెప్పడానికే వచ్చాడు కదా. ఈయన భాగవతం చెప్తుంటే వినడానికి త్రిమూర్తులు కూడా వచ్చి కూర్చున్నారట, సకల దేవతలు వచ్చారట, ఆ నారదుడు గరుడుతో సహా వచ్చారట, సిద్ధులు చరణలు మహారాజులు అందరూ వచ్చి కూర్చున్నారంట. అంటే ఈయన ఏ విధంగా చెప్తే భాగవతం సుఖ వాగ అమృతం అని అంటారు మనం ప్రార్థనా శ్లోకాలు చదువుకుంటున్నాం చూడండి. సుఖుడి యొక్క వాక్కు నుండి ఉద్భవించినటువంటి అమృతం అండి భాగవతము అని ఆయన చూస్తే చాలండి అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఆయన వచ్చి కూర్చున్నప్పటికీ అందరూ కూర్చున్నారు. ఆయన అంటే అర్థం కాని వాళ్ళు ఉన్నారే, కొంతమంది పిల్లలు ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారట, మంచిదే జరిగింది రండి అని అనుకున్నారట. గొడవ లేకుండా పోతుంది ఇది. ఓ యోగులకే యోగి అయినటువంటి మహానుభావుడు భాగవతం చెప్తున్నాడు అని అంటే ఎలా ఉండాలి. అవునా, ఆయన చెప్తున్నాడంటే వెళ్ళిపోయారా అంటే జనాలు ఏమనుకోవాలి, వాళ్ళ స్థాయి ఏంటి కదా. అయితే ఆయన చూసి వెళ్ళిపోయాడు, కొంతమంది వెళ్ళిపోయారట వాళ్ళని చూసి. కానీ ఆయన వచ్చాడు. సవిష్ణురాతోథయ ఆగతాయ తస్మై సపర్యాం శిరసాజహార తతో నివృత్తాయ బుధాస్త్రియోర్భక మహాసనే సోపవివేశభూజిత ససంవృత్తస్తత్ర మహాన్ మహీయసాం
ब्रह्मर्षि राजर्षि सुरर्षि संगये विरोचतालं भगवान् यदेन्दु ग्रहर्क्षतारानिकरैपरीतः प्रशांतमासीन मकुंठमेदसं मुनिं रुसो भागवतोऽभ्युपेत्य प्रणम्य मूर्ध्ना वहितः कृताञ्जलिः नत्वा गिरा नूनृतया नृपत्पृच्छतु। ఆ విధంగా ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆయన చూస్తేనే కొంతమందికి ఏమనిపిస్తుంది, అక్కడ ఎవరో ఒక ఆమె కర్నూలు, ఆహా ఆదోని, ఆదోని కర్నూలు జిల్లాలో ఆదోని, అక్కడ ఒక ఆమె అవధూత లక్ష్మమ్మ అని ఒక ఆమె అవధూత ఉండేవారట, లక్ష్మీ అవ్వ అని పిలిచేవారట, అమ్మమ్మ నాన్నమ్మని పిలుస్తారు కదా అవ అని, ఆమెను అవ అనిపించారు. ఒంటి మీద ఏం నూలిపోకు కూడా ఉండేది కదట, నూలిపోకూడ ఉండేది కదా, అట్లాగా తిరుగుతుండేదట. కొద్ది రోజులు తెలియలేదట ఎవరో పిచ్చావుడేమని అనుకున్నారు. రాను 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 చూసేటప్పటికి ఏమి చాలా గొప్ప మహాత్మురాలు అని తెలిసింది. ఆమె పేరుతో అక్కడ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, అవ్వ బ్యాంకు అని, ఆమె చనిపోయిన తర్వాత సమాధి మందిరము, పెద్ద దేవాలయము, చాలా చాలా ఉన్నాయి. ఒకసారట ఆమె ఎప్పుడన్నా ఆకలైతే ఎవరింటి దగ్గరికి వెళ్ళి చేయటి పెడతాదట, వాళ్ళు మహాప్రసాదంగా రావడమే మహాభాగ్యంగా భావించి కాల్సిన తీసుకొని చేతిలో పెట్టేస్తే అట్లా తినుకుంటూ వెళ్ళిపోతుందట. అంతే, ఇంకా ప్రపంచ దృష్టి కూడా ఉండదట. ఒకసారి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆడెవడ ఇంట్లో యజమాని బయటకు వస్తున్నాడట, కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టాడట. పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ అడ్డుపడుతున్నారట, అడ్డుపడితే వాడు వినలేదట, కాళ్ళతో తంతున్నాడట, చెప్పుకాళ్ళతో తంతున్నాడట, కరాలతో కొట్టాడు, కింద పడిపోయిందట. ఆ స్వరలేకపోండా పోయేంతవరకు ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తాలు గారేంతవరకు కొట్టేశాడట. అందరూ వచ్చి అన్నారట, నీ కులం పోయినట్టు, నీ జన్మ నీ కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు అయిపోయింది అందరూ అనుకుంటూ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ హాస్పిటల్ జరిపించారు, సరే అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే, ఎవరికేం చెప్పలేదు. అది చూస్తూ 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 ఉండగానే వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడోళ్ళు అక్కడ విరగబడి చచ్చిపోయారట, తెగులు తెగులు పక్షులు చచ్చిపోతాయి, బర్డ్ ఫ్లూ అంటే అలాగ కుటుంబంలో వాళ్ళందరూ చచ్చిపోతారు. ఏమిటయ్యా అందరూ చెప్తూనే ఉన్నారు మహా మహా మహాత్మురాలు అని, వీడంటాడట బట్టలు వేసుకోకుండా వచ్చిందని, నీ అంత తెలివితేటలు లేవులే. అలాగే ఇక్కడ శుకమహర్షి వంటి మీద నూలు పోగులేదు, ఆయన వినుంటాయి అనుకుంటా ఇంతకుముందే వచ్చింది. ఆయన పుట్టుకుని గురించి చెప్పినప్పుడు అవునా, పుడుతూనే ఆ చిన్న బిడ్డని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న వేసలవారు తీసుకొని వచ్చి శివుడి చేతిలో పెట్టేశాడు. ఆ శివుడు ఉపదేశం చేసేసాడు. అప్పుడే పురుటి బిడ్డనే ఆయన చెవులు మంత్రం చెప్పేశాడు. మంత్రం చెప్పేసి ఇట్లా కింద దించకపోతే నిలబడుకున్నాడు. నిలబడుకు అట్టట అదిగో ఎంత అయ్యాడో ఆడ అట్లే ఉన్నాడు. 16 ఏళ్ళు 18 ఏళ్ళు కుర్రాడండి, ఇక మారిపోయాడండి అని వాళ్ళ అలా ఏం చేశాడు, శివుడికి ప్రదక్షిణ చేశాడట, నేరుగా అటు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న వెంటబడ్డాడు, సుఖా 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 అంటే ఈయనేం పలకలేదట. ప్రకృతి యావత్తు, ప్రకృతిలో ఉన్న చిన్న గడ్డిపోస్తో సహా మహావృక్షాల వరకు సర్వజీవరాశులు ఓం 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 అని పలికేయట. ఎక్కడున్నాడు ఆయన, అందరిలో ఉన్న పరమాత్మగా దైపోయినాడు. అది ఎట్లా వచ్చింది అని అంటే అదే అనేక జన్మ సంప్రాప్త వాసుదేవ సర్వమిది సమహాత్మాస్త్రుల్లవ అంటారు. అనేక జన్మలలో చేసినటువంటి సాధనా ఫలం ఏదైతే ఉంటుందో అదే కనిపించే యావత్తో పరమాత్మయే అని చెప్పి గుర్తించేటట్టు చేస్తుంది. అది ప్రతిఫలించింది అని అంటే పక్వమైంది, తత్వాన్ని అందుకున్నాడు అని అంటే, ఇప్పుడు దేహం బయట కనిపిస్తూ ఉండొచ్చు అందరిలాగా కానీ, లేదా కొంచెం వింతగా కానీ దేహంలో ఉన్నాయినా ఈ దేహం నేననే భావం కలిగి ఉండడు, సర్వవ్యాపకుడుగా అంతటా అందరిలో ఉన్న పరమాత్మనే నేను అనే భావాన్ని పొందుట, అది ఈయన యొక్క స్థితి. ఆ స్థితిలో వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన చూస్తూనే అందరూ లేచి నిలబడ్డారు. పరీక్షితుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు, నమస్కారం చేశాడు, నమస్కారం చేశాడు. చూడండి ఆయన అడుగుతున్నాడు,
పరీక్షిదు వాచ అహో అద్యవయం బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః కృపయాతిథి రూపేణ భవద్భిస్తీర్థకాః కృతాః ఏషాం సంస్మరణాత్ పుంసాం. సద్యశుద్ధ్యంతి వై గృహా. కిం పునర్దర్శన స్పర్శ పాదశౌచాసనాదిభిః సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరా. అయితే పరీక్షిత పరీక్షితులు అంటున్నాడు ఆయన చూస్తాను. అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యాః కృతబంధవః కృపయాదితి రూపేణ భవద్ విస్తీర్థకాః కృతాః. అక్కడ ఉన్నటువంటి ఆ మహాపురుషులందరినీ చూసిస్తూ ఉన్నాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. అంటూ అంటూనే ఇదిగో మీరందరూ రావడమే కాదు, ఇదిగో మన అందరి మీద దయ ఉంచి మహానుభావుడు శుకయోగేంద్రుడే మన దగ్గరకు వచ్చాడు అని అంటూ ఉంటూనే ఇదిగో మహాత్ములు ఎక్కడైతే అడుగు పెడతారో గృహస్థల ఇళ్లలో, ఆ గృహము గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పవిత్రం అవుతారట. అంటే ఏంటండి అని అనిపిస్తుంది కదా, ఎలాగ పవిత్రం అవుతారండి అంటే, ఒక మహాత్ముడిని ఇష్టంతో ఇంటికి తీసుకొని వస్తే ఆయన అడుగు పెడుతూనే అందరితో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆయనతో తాదాత్మ్యం చెంది ఉన్నారు అని అనుకోండి, ఏం చేస్తాడు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకుంటారు కదా. అలాంటి సమయాల్లో ఏం చేస్తాడు అంటే, ఏది చేయకూడదో అది ఖచ్చితంగా చెబుతాడు, ఏది చేయాలనో ఎలాగా చేయాలనో స్పష్టంగా నేర్పిస్తాడు. మానవుడికి జీవితం ఎదుగుదల అంటే ఏంటి, డబ్బులు వచ్చినంత మాత్రాన గొప్ప కాదు, అధికారాలు వచ్చినంత మాత్రాన గొప్ప కాదు, భోగాలు కలిగినంత మాత్రాన గొప్ప కాదు. శరీరంతో సత్కర్మలు ఆచరిస్తూ మనసు భగవంతుని ఇష్టపడేటట్లు చేసుకొని అనా బుద్ధితో సరైన జ్ఞానాన్ని పొంది శరీరాన్ని ఇంద్రియాలని మనసును చక్కగా నిగ్రహించుకుంటూ భగవత్తత్వాన్ని తెలుసుకొని అది అందరిలో చూడడం అనేది ఏదైతే ఉందో, ఆ భావం కలగడం ఏదైతే ఉందో, ఇది జీవితాన్ని పవిత్రీకరించుకోవడము అని అంటాయి. ఎందుకు అంటే మానవుడు భూమి మీదకి వచ్చేటప్పుడు వస్తూనే ఏం తీసుకొస్తాడు, ఏం తీసుకురాడండి అంటే, రావడం రావడమే, దేహంతో కూడా రాడు. తల్లి గర్భంలో కూర్చొని దేహాన్ని తయారు చేసుకొని బయటకు వస్తాడు, మాతృ గర్భం నుండి దేహాన్ని తయారు చేసుకొని వస్తాడు. చివరికి ఏం చేస్తాడు, అదే మళ్ళీ భూగర్భంలో ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు ఉన్నాడా లేడా, దేహం కూడా లేకుండా ఉన్నాడు. పోయేటప్పుడు ఉన్నాడా లేడా, దేహాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అవునా, అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడంలో ఇక్కడ ఒక దేహాన్ని తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఉంటున్నాడే, ఈ దేహంలో ఇక్కడ ఉండగానే నేను దేహాన్ని కాదు పరమాత్మను అని తెలుసుకోగలగాలి. ఈ అవకాశం కలిగించేది ఎవరయ్యా, జ్ఞానులైన మహాత్ములు. అంతేనా, మన గురు పరంపర లేకపోతే మనకు కూడా జీవితం ఏ విధంగా ఉండేది, అందరిలాగానే ఉండేది. అనేక మంది ఉంటారు పండితులు ఉంటారు మన సమాజంలో, బోల్డ్ అంతమంది పురాణ ప్రవక్తలు ఉంటారు. అది వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు, నువ్వేం చేస్తే డబ్బులు బాగా వస్తాయి, ఏం చేస్తే రోగాలు పోతాయి, అంతేనా ఏమయ్యా, వాళ్ళందరూ కూడా చెప్పేది అదే. ఏంటి అని అంటే, నువ్వు ఈ దేహంగా స్థిరపడవని చూపిస్తారు, కాకపోతే ఎక్కువ సంపాదించుకో, ఎక్కువ భోగాలు అనుభవించుకో, అంతేనా, అంతకంటే వేరే ఏం చూపించలేరు. అదే ఒక మహాత్ముడు అయితే ఏం చెప్తాడు, అడుగడుగునా హెచ్చరిక చేస్తాడు, ఈ ప్రపంచం కాదు నిజం, పరమాత్మయే నిజం, దేహం కాదు నిజం, ఆత్మచైతన్యమే నిజం,
భోగాలు కాదు సుఖాన్ని ఇచ్చేది, మనశ్శాంతి సుఖాన్ని ఇస్తుంది. అవునా? నీ సంపదలు కాదు రక్షించేది, నువ్వు చేసుకున్న సత్కర్మలే. నీకు ఆస్తుపాస్తులు కాదు నీకు తోడు నిలిచేది, నీ నోటితో మాట్లాడే మంచి మాట ఉంది నీకు కష్టం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది. చూడండి, ఈయన బ్రాహ్మణులకే అవమానం చేసిన, ఒక మహర్షికే అవమానం చేసినప్పటికీ కూడా పరీక్షితుడు, మహానుభావులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి ఆయన అనుగ్రహించాలి. ఎందుకు? ఆ మహర్షి లేచిన తర్వాత ఏమన్నాడు? వాళ్ళ అబ్బాయిని తిట్టేశాడు. ఆయన బ్రాహ్మణులకే ఆదర్శవంతమైన వ్యక్తిరా బాబు, పరమ భాగవతోత్తముడు, మహాభక్తుడు, అత్యంత సమర్థుడు. పో, వెంటనే వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకోపో, దిరిగిన చెప్పేసేపో. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, గృహస్థ సన్యాస కాదు, ఎవరి మనసు సత్యాన్ని తెలుసుకుందో, సత్యస్వరూపుడైన భగవంతుణ్ణి ఇష్టపడి కురుస్తూ ఉందో, భావిస్తూ ఉందో, వాడి జీవితం సార్థకం. అది పొందడం కొరకే ఇక్కడికి మానవ జన్మతో రావడం అంటూ జరిగింది. అయ్యా, ఓ శుక మహర్షి, ఓ మహాత్ములారా, మీరందరు రావడం వలన నా జీవితం పావనమైందయ్యా అని ఈయనే చెప్పుకుంటాడు. ఎవరు? పరీక్షిత మహారాజే చెప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, పైగా ఈయన రావడంతో ఏమనిపించింది, ఎలాగా ఉంది అని అంటే, సాక్షాత్తు విష్ణుదేవుడే మన అందరి పాపాలని తొలగించడానికి ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. శుకుడు వస్తుంటే సాక్షాత్ నారాయణ భగవానుడే ఇక్కడికి వచ్చాడు మన పాపాలందరినీ తొలగించడం కొరకు అంటారా? ఏమంటారు? సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం, ఇలా అంటారు. ఎందుకంటారు? దేవతలు దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా మనుషుల చేత తయారు చేయబడి మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటివే కదా. అవునా? విగ్రహాలనే దేవుళ్ళని భావిస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం. ఎందుకో? మనలో దైవత్వం పైకి రావడం కొరకు. ఇప్పుడు మహాత్ములు చూసామనుకోండి, నిజంగా ఏంటి వాళ్ళ గొప్పతనం? ఖరీదైన బట్టలు ఉండవు. అవునా? ఖరీదైన ఫుడ్డు అవకాశాలు కూడా ఏమీ లేదు. ఖరీదైన చిహ్నాలు ఏమైనా ధరించుంటారా? ఏది ఆభరణాలు, ఏది కిరీటాలు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఏమీ లేవు. కానీ ఏమిటి వాళ్ళ గొప్పతనము అంటే, లోపల అహంకారం లేదు కాబట్టి దానికి సంబంధించిన దుష్ట లక్షణాలు ఏవీ లేవు. లోపల అహంకారం కరిగిపోయింది, భగవంతుడి యొక్క భక్తిలో కరిగిపోయింది. సో కాబట్టి ఏంటి అనంటే, ఎవరున్నారు లోపల? భక్తిలో అహంకారం కరిగిపోయింది అంటే ఉన్నవాడు భగవంతుడు ఒకడే. అందుకే మహానుభావులు ఎవరయ్యా అంటే, విగ్రహాలన్నా స్థిరమైన విగ్రహాలు అని అంటారు, చర విగ్రహాలట, చర తీర్థాలట, చరించే దేవుళ్ళట మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా, మహాత్ములైన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలం అయిపోతుందండి, అంతా సుభిక్షమవుతుందండి, అందరూ ఆనందానికి లోనవుతారండి. కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నది సాక్షాత్ భగవంతుడేనయ్యా. అలాంటి వాళ్ళలో దేవతలు కూడా అనేక మంది ఉంటారు. ఒకరి మీద అందరికి నాయకుడు ఎవరయ్యా? ఆ విష్ణుదేవుడు అండి. శివుడు వచ్చేటప్పటికి సాక్షాత్ నారాయణుడు వచ్చినట్టే ఏనుగా అనిపించింది అని అంటున్నాడు. చూడండి, అభిమే భగవాన్ ప్రీత కృష్ణ పాండుసుత ప్రియ పైతృష్య సేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్త బాంధవ అన్యదాతే వ్యక్తగతే దర్శనం న కథం ఋణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయస అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా
यच्छ्रोतव्यम यमधोजप्यम यत्कर्तव्यम रुभिः प्रभो स्मर्तव्यम भजनीयम वा ब्रूहि यद्वा विपर्ययम् अभी मे भगवान प्रीत कृष्ण पांडुसुत प्रिय पैतृष्य से प्रीत्यर्थम तद्गोत्र अबांधव ఆయన అంటున్నాడు భగవానుడు నారాయణుడికి మా పితరులు తాతలు ఉన్నారే వాళ్ళ మీద అత్యంత అనుగ్రహము ప్రీతి ఉన్నది కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసేటువంటి పనులలో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి దిగి వచ్చి వీళ్ళు వెంట నడిచాడు అవునా ధర్మరాజు పుట్టేటప్పటికి ఆయన వచ్చి పుట్టేశాడు కదా ఈయన ఎప్పుడైతే దేహాన్ని వదిలేశాడో అని తెలిసాడో ధర్మరాజు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు మొత్తం సర్వస్వం వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో సాక్షాత్తు భగవంతుడితో కలిసి తిరిగారు కదా అయ్యా అలాగే ఆ భగవంతుడు నారాయణుడు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేనిదే మీలాంటి మహాత్ములు మమ్మల్ని అనుగ్రహించడానికి వస్తారా అని అడుగుతున్నాడు ఆయన అదైనా ఎవరి బుద్ధి సంపూర్ణంగా దైవత్వంతో నిండి ఉందో ఎవరో మహాత్ములు కాదు చెప్పేది ఇప్పుడు ఈయన పరీక్షితుడు ఉన్నాడే ఈయనకు కూడా బుద్ధి ఎంత గొప్పదయ్యనుంటే సత్యాన్ని గుర్తిస్తున్నాడు సత్యాన్ని గుర్తిస్తున్నాడు నిద్ర లేచినప్పటి నుంచి మహాత్ముల్ని దూషించే మహానుభావులు కూడా ఉన్నారా లేదా వాళ్ళ కష్టాలు పెట్టేవాళ్ళు నష్టాలు కలిగించేవాళ్ళు దేవుళ్ళని దేవతల విగ్రహాలని నాశనం చేసేవాళ్ళు దేవాలయాలను నాశనం చేసేవాళ్ళు దేవతా గ్రంథాలనే పాడు చేసేవాళ్ళు ఎంతెంతో మంది కనిపిస్తూనే ఉన్నారు అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి అని అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అట్లాగా కానీ ఈయన ఏమంటున్నాడు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే నీలాంటి వాళ్ళు మాకు దర్శనం ఇస్తారా నీలాంటి వాళ్ళ దర్శనం మాకు కలుగుతుందా అయ్యా భగవంతుడి అనుగ్రహం ఉంది అని నేను భావిస్తున్నా అయితే ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సింది ఇక్కడ నాకు కావాలి భగవంతుడు ఇక్కడ ఇప్పుడు వ్యక్తమై లేడు కదా కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏంటంటే వాళ్ళంతా గారు అలా అయ్యా అడుగుతున్నాడే ఏం అడుగుతున్నాడు ఈయన చూడండి ఎత్ ఆయన అక్కడ అడిగా అంతకుముందు అడిగాడు కదా ఇంతకుముందు ఆ ఋషులను అడిగాడు కదా అదే ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాడు అధః పృచ్ఛామి సంసిద్ధ్యం యోగినాం పరమం గురుం పురుషస్య హేత్కార్యం మ్రియమాణస్య సర్వదా అయ్యా మానవుడికి జీవితంలో ఆచరించాల్సినటువంటి ఉత్తమోత్తమైనటువంటి బాధ్యత ఏంటి కర్తవ్యం ఏంటి చేయాల్సింది ఏంటి ఎత్ శ్రోతవ్యం ఏది వినాలి అదా యత జప్యం ఏది జపించాలి ఎత్ కర్తవ్యం ఏమిటి చేయాలి నృభిః ప్రభు మానవుల చేత స్మర్తవ్యం ఏది స్మరించుకోవాలి భజనీయం దేన్ని భజించాలి బ్రూహి యద్వా విపర్యయం అయ్యా అంతేకాదు ఏవి చేయకూడనాటి ఉన్నాయో వాటిని గురించి కూడా నాకు విపులంగా చెప్పు అంటే ఏమి చెయ్యాలి ఏది చేయకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది వినాలి ఏది వినకూడదు ఏది తలుచుకోవాలి ఏది తలుచుకోకూడదు ఏది జపించాలి ఏం చెప్పారు ఈ విషయాలన్నింటినీ నాకు విఫలంగా చెప్పవయ్యా అని అడుగుతున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ తెలియదా పరీక్షితులకి పరీక్షితులకు తెలుసా తెలియదా తెలుసా తెలియదా మరి ఎందుకు అడుగుతున్నాడు మళ్ళీ మనలాంటి వాళ్ళందరూ భవిష్యత్తులో వింటారు అని ఆయన రోజే ఆయన ఊహించాడు కాబట్టి 5000 సంవత్సరాల క్రితం ఆయనకు అర్థమైంది ఏంటి రాబోయే యుగ యుగాలలో కూడా ఎవరెవరు ఇట్లాంటి
సంకల్పాలు కలిగి ఉన్నారు వాళ్ళందరి కోసం ఋషుల చేతనే చెప్పిస్తూ ఉన్నాడు చూడండి. నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం నలక్ష్యతే హవస్థానం అపి గోదోహనం క్వచిత్ సూత ఉవాచ ఏవమాభాషిత పృష్టం సరా సరాజ్ఞా శ్లక్ష్ణయా గిరా. మళ్ళీ చూడండి ఒకసారి. సూత ఉవాచ ఏవమాభాషిత పృష్టః సరాజ్ఞా శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణి. నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం. అయ్యా, భగవత్స్వరూపుడైనటువంటి ఓ మహాముని, ఓ సుఖబ్రహ్మ, నీ దర్శనం అత్యంత కష్టం. ఎందుకు అనంటే తెలుసు కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన ఎక్కడా కూడా ఆ గోవుకు పాలు వెతికినంత సమయం కూడా ఎక్కడ ఆగడం, ఎక్కడికి వచ్చినా ఆగడట. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చేంతసేపు కూర్చోన్నావు అనంటే ఉండడానికే వచ్చాడు ఈయన. ఈయన ముక్తి పొందేంతవరకు ఆయన కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆయన వచ్చాడు. ఎంత అదృష్టం అంటే మీ దర్శనం మాకు కలుగుతుంది కదా. సో నలక్ష్యదేహవస్థానం ఒక గోదోహనం కొచ్చదు, గోవుకు పాలు పితికిన సమయం కూడా ఉండవు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు మాకు దర్శనం ఇవ్వడానికి. సోతోవాచ సూత్రుడు అంటున్నాడు, ఏమం ఆభాషిత పృష్ట, ఈ విధంగా పరీక్షితుడు అడగడంతో సహరాజ్ఞ శ్లక్ష్ణయాగిరా ఆయన మాట్లాడాడు. ప్రత్యభాష ధర్మజ్ఞో భగవాన్ బాధరాయణి, అప్పుడు ధర్మజ్ఞుడు సకల ధర్మాలు తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సుఖమహర్షి ఉన్నాడే, అప్పుడు ఆయన పరీక్షితుడితో ఇట్లాగా చెప్పాడు. ఏమని, ఒకటి నేను మా దైవానుగ్రహం ఉంది కాబట్టి నువ్వు వచ్చావు, ఎందుకంటే నువ్వు దైవస్వరూపుడివే కాబట్టి అది మా అదృష్టం. కానీ ఏం చెప్పమని అడిగాడు, ముందు శ్లోకంలోనే వచ్చింది కదా, మానవులు చేయాల్సిందేది, చేయకూడదేంటి, వినాల్సిందేంటి, వినకూడదేంటి, తలుసుకోవాల్సిందేంటి, తెలవకూడదేంటి, మాట్లాడాల్సిందేంటి, ఈ విషయాల గురించి మాకు స్పష్టంగా తెలియపరచుకోయా. ఎందుకు అంటే మేము కూడా కోరుకుంటున్నాం, నేను చెప్పాడు కదా ముందే, ముక్తి పొందడం కొరకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, వారం రోజుల్లో చనిపోబోతున్నాను. పాపం ఆయన వారం రోజులు చనిపోతాం, మనం చాలా రోజులు ఉంటామా, ఉంటావా, ప్రతి ఒక్కడూ ఉండేది వారం రోజులేనండి అని అంట. వారానికి దాటి ఎవరు ఉంటారట, అదేం లెక్కలండి. ఆదివారం నుండి శనివారం ఉందే, వారమేనా, సర్వ జీవరాశులు బతికేది ఈ వారం రోజులేనట, దాన్ని దాటి ఎవరు బతకడానికి అవకాశం లేదట. అందరూ ఆదివారం నుండి సోమవారం వరకు, శనివారం వరకే బ్రతుకుతారట. ఈ వారం రోజులు ఉండిపోయేటువంటి వాళ్ళండి అని. అయితే ఒక్కొక్కరు కాలమానం ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ ఈ వారం రోజుల్లోనే ఏదో ఒక రోజు ఎవడైనా పోవచ్చు. కానీ పోయే ముందే దేవుని దర్శనం వెళ్ళగలిగాడరా అంటే జీవన్ముక్తుడు అవుతాడు, పరమాత్మగా మారిపోతాడు. పరమాత్మను తెలుసుకొని ఆయనలో ప్రవేశించాడా ముక్తుడే. పరమాత్మను నేనే అని తెలుసుకొని దేహాన్ని వదిలేశాడా భగవంతుడే. భక్తుడు భగవంతుడు కలిసిపోతాడు, జ్ఞాని భగవంతుడిగా మిగిలిపోతాడు, భగవంతుడిగా మిగిలిపోతాడు. ఒకటే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే ఏకోనవింశోధ్యాయః అథ ద్వితీయస్కందః ప్రథమోధ్యాయః. శ్రీశుక ఉవాచ వరీయానేషతే ప్రశ్నః కృతో లోకహితం నృపా
ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. ఏమైంది అంటే రెండవ అధ్యాయంలోకి ప్రవేశించడం, ఇది రెండవ స్కందంలోకి, ద్వితీయ స్కందంలోకి ప్రవేశించేటప్పటికి ఈయనంటున్నాడు, శుకుడే అంటున్నాడు, శ్రీ శుకోవాచ అంటున్నాడు. ఏష తే ప్రశ్న వరీయాన్, నువ్వు అడిగినవి అత్యంత గొప్పవైనటువంటి ప్రశ్నలు. లోకహితం రూపకృత, నువ్వు లోకహితం కోసం అడిగావు, వాస్తవానికి నీ కోసం కాదు, ఎందుకంటే నువ్వు అంత తరించి ఉన్నావు. ఆత్మవితు సమ్మత పుంసాం, ఆత్మవిధుడు అడిగినంత స్థితిలో నువ్వు అడిగావు. అదేకాదు ఆత్మవిధులైనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలే పుంసాం శ్రోతవ్యాధిషయ పర అత్యంత ఆసక్తిగా జవాబులు చెప్తారు, ఇష్టంగా స్వీకరిస్తారు. అవునా? బ్రహ్మజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గరకు కూడా అందరూ వెళ్తూ ఉంటారు. ఏమడుగుతారు? ఏం కావాలని అడుగుతారు? అయ్యా మాకు సంపదలు బాగా ఎట్టొస్తాయి, భోగాలు బాగా ఎట్లొస్తాయి, అవునా మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లవుతాయి, మా రోగాలు ఎలా పోతాయి, ఇవే అడుగుతారు కదా. అవి ఎవరిని పోయి అడిగినా చెప్తూ ఉంటారు. మరి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడిగాలండి? భగవాన్ మా జీవితం ఉన్నతంగా ఎదగాలి అని అంటే, సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే విషయం ఒకటే, కానీ అడిగే విధానంలో ఉందే, అదే వ్యక్తి యొక్క గుణాలని తెలియపరుస్తాయి. కాబట్టి ఏంటంటే మహాత్ములు అయినటువంటి వాళ్ళు ఓ పరీక్షిత్తు నువ్వు అడిగిన ప్రశ్నలు ఉన్నాయే, ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మహానుభావులు అందరూ చాలా సంతోషిస్తారయ్యా, వాటికి జవాబులు నేను చెప్తాను విను ఇప్పుడు అని ఆయన చెప్పబోతున్నాడు. ఈయన అడిగిన ఈ ప్రశ్నకే మొత్తం ఇక్కడ నుండి ఇక 11 స్కందాలన్నీ ఆ ప్రశ్నలకు జవాబులే. ప్రథమ స్కందంలో ప్రశ్నలతో అయిపోయింది, ఈ 11 స్కందాలు ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు. వరుసగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవునా? ఈ అధ్యాయంలో భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి రకరకాలైన విధి విధానాలన్నీ కూడా తెలియపరుస్తున్నారు. జనవరి అయిపోయింది కదా, నెక్స్ట్ ఫిబ్రవరిలో, కాకపోతే చివరికి వచ్చేటప్పటికి ఇది మాఘమాసం వచ్చేస్తుంది కదా, ఆ లోపలన ఫిబ్రవరి అయిపోయి లోపలనే మళ్ళీ వారం రోజులు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరి ఓం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి.